డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో జరిగిన రాజ్యాంగ సృజన ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారు. మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలని ఆదర్శంగా తీసుకున్నాయని భూమన ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజారంజకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సాగుతుందని తెలిపారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బోమన పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన రాజ్యాంగ దినోత్సవం ఈ రోజున ప్రపంచ మేధావి తాడిత పీడిత వర్గాల వైపు ప్రపంచానికంతా కూడా ఆదర్శంగా నిలిచినటువంటి మహోన్నత మానవతా మూర్తి అంబేద్కర్ గారి రాజ్యాంగ సృజన ప్రపంచానికంతా కూడా మార్గదర్శకంగా నిలిచింది. ఏ ఒక్క దేశము భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ గారి నేతృత్వంలో రాసినటువంటి దీన్నే ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అగత్యాన్ని నొక్కి చెప్పింది. ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు పరుస్తూ బలహీన వర్గాల వాళ్లకు అట్టడుగు వర్గాల వాళ్లకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అందించటంలో ఏదైతే కింది స్థాయి పేద వర్గాలకు మేలు జరగాలని అంబేద్కర్ గారు అభిలషించారో అది పరిపూర్ణంగా చేస్తున్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తిగా ప్రజారంజకంగా ఆదర్శంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.